హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు శిల్పా వ్లాగ్స్ ఫ్రమ్ బహ్రెయిన్. ఈరోజు వీడియో ఏంటంటే బహ్రెయిన్లో 1 మంత్కి ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియో అండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీరు అందరూ మిస్ కాకుండా చూడండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామండి. బహ్రెయిన్లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియో. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది హౌస్. సో హౌస్ ఇక్కడ రెంట్ ఎలా ఉంటుంది అంటే సింగిల్ అంటే 1 BHK, 2 BHK ఇలా టైప్స్ ఉంటాయి కదా. 1 BHK అయితే మినిమం 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 BHK అయితే మినిమం 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది రెంట్ అండి. ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. ఇందులో కూడా విత్ ఫర్నిష్డ్ రూమ్స్, సెమీ ఫర్నిష్డ్ రూమ్స్, వితౌట్ ఫర్నిష్డ్ రూమ్స్ ఇలా ఉంటాయి. దాన్ని బట్టి కూడా ఇక్కడ రెంట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్కూల్ ఫీ అండి. స్కూల్ ఫీజు అంటే ఇప్పుడు CBSE అనుకోండి, అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ కేంబ్రిడ్జ్ స్కూల్స్ అలాంటి వాటికైతే ఫీ ఎక్కువగా ఉంటుంది. అంటే మంత్లీ 10,000 అలా ఉంటుంది. మామూలుగా ఇండియన్ స్కూల్స్ ఉంటాయి కదండి, ఇండియన్ స్కూల్స్ అయితే 1 చైల్డ్కి 1 మంత్ 6,000 రూపీస్ అవుతుంది ఓన్లీ 1 చైల్డ్కి. అదే ఇద్దరున్నారనుకోండి, ఇంకా వాళ్ళకి వేరే ఫీ ఉంటుంది కదా ఎక్స్ట్రాగా అన్నమాట. ఓన్లీ 1 చైల్డ్కి మాత్రం 6,000 రూపీస్ మాత్రం అవుతుంది అండి. నెక్స్ట్ ఇక్కడ హాస్పిటల్ అండి. హాస్పిటల్ అంటే లైక్ హెడేక్, ఫీవర్, కోల్డ్ ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం హాస్పిటల్కి వెళ్తే 1 మంత్కి 3,000 రూపీస్ వరకు అవుతుందండి. అదే మనకి హెల్త్ కార్డ్ అలాంటివి ఏమైనా ఉంటే 1500లో మనకి మెడిసిన్స్ అవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫుడ్ అండి. ఫుడ్ వచ్చేసి మనకు సోనా మసూరి రైస్ అయితే 18 kg రైస్ బ్యాగ్ 1,000 రూపీస్ అవుతుంది. అదే బాస్మతి రైస్ అనుకోండి, బాస్మతి రైస్ 5 kg 670 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ గ్రాసరీస్ అండి. గ్రాసరీస్కి అయితే 3,000 రూపీస్ వరకు మనకి మంత్లీ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ ఇక్కడ కొంచెం రేట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. అంటే మనం కొనుక్కున్న దాన్ని బట్టి 1 మంత్కి అయితే 3,000 రూపీస్ వరకు అయితే ఖర్చు అవుతుంది, ఇది మినిమం. నెక్స్ట్ గ్యాస్ అండి. గ్యాస్ అనేది ఇక్కడ 380 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. వంట గ్యాస్ అండి. కరెంటు బిల్ స్టార్టింగ్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం కరెంటు యూజ్ చేసుకున్న దాన్ని బట్టి అది పెరుగుతుంది. మినిమం మాత్రం 5,000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ కార్ మెయింటెనెన్స్ అండి. కార్ ఉన్న వాళ్ళకైతే మంత్లీ కంపల్సరీ 3,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ ఛార్జెస్ అండి. అంటే మొబైల్ ఇంటర్నెట్ ఛార్జెస్ 1 మంత్కి 7 BD అంటే 1400 మనం పే చేస్తే 18 GB వస్తుందండి. అంటే మన ఇండియా కంటే కొంచెం ఇక్కడ మొబైల్ ఇంటర్నెట్ ఛార్జెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ పని వాళ్ళు అండి. ఇంట్లో పనిచేసే వాళ్ళు, ఇక్కడ పని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎవరింట్లో పని వాళ్ళే చేసుకోవాలి. ఒకవేళ పని వాళ్ళు ఉన్నా వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుందండి ఇక్కడ. అంటే వాళ్ళు ఇంట్లో ఉన్న పర్సన్స్ని బట్టి వాళ్ళు శాలరీస్ అలా తీసుకుంటారు. అంటే 1 పర్సన్కి 20 BD అలా ఉంటుంది. 20 BD అంటే 1 పర్సన్కి 4,000 రూపీస్ తీసుకుంటారు. అంటే ఎంతమంది ఉంటే అన్ని 4,000 అన్నమాట. అలా వాళ్ళు ఛార్జ్ చేస్తారు పని వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ 1 మంత్కి మొత్తం గ్రాసరీ, స్కూల్ ఫీజ్, రెంట్, అంటే 1 మంత్కి బేసిక్గా మనకి ఇక్కడ 1 మంత్కి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే 60,000 రూపీస్ అండి. 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఓన్లీ సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళకు మాత్రమే. అదే ఇద్దరున్నారనుకోండి, 2 చైల్డ్ ఉన్న వాళ్ళకైతే 1 లాక్ అబోవ్ వరకు ఇక్కడ ఖర్చు అవుతుంది. అంటే బహ్రెయిన్కి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి, బహ్రెయిన్ గురించి తెలుసుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.